హలో హలో ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఆల్ ఆఫ్ యూ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రమను ప్రేమిద్దాం మనిషి తన జీవితంలో ధనము పదవి కీర్తి ఇలా ఎన్నో కోరుకుంటాడు దీంతోపాటు సుఖంగా సులువుగా వాటిని ఎలా సంపాదించాలా అని యోచిస్తుంటాడు ఈ ఆశ అనుచితం కష్టపడకుండా అవన్నీ ఎలా వస్తాయి అలా రావాలంటే ధర్మం తప్పాలి అధర్మంతో దొడ్డిదారిన సంపాదించే డబ్బు అధికారం కీర్తి నిలుస్తాయా ఖచ్చితంగా నిలవబు అందుకే శ్రమ చేసి ధర్మవర్తనతో ఏవైనా సాధించాలి అవే శాశ్వతమైనవి జీవితాంతం సుఖము ఆనందం ఇచ్చేవి ధర్మబద్ధమైన శ్రమ నీతి తప్పని కష్టం ఉండాలి శ్రమ రెండు విధాలుగా ఉంటుంది మానసికమైన శ్రమ శారీరకమైన శ్రమ ఇవి జీవన రథాన్ని ముందుకు నడిపే రెండు చక్రాల్లాంటివి ఈ రెంటికి అవినాభావ సంబంధం ఉంది మనసు పెట్టి చేసే కష్టము సత్ఫలితాలనిస్తుంది ఎలాంటి శ్రమ చేయకుండా ఊరకే కూర్చొని చేసే ఆలోచన వ్యర్థమవుతుంది విధి నిర్వహణ అనేది హృదయపూర్వకంగా చేస్తే నిధినే ఇస్తుంది మన విధులే మనకు నిధులు అని అందుకే అంటారు పెద్దలు శ్రమ చేసే మనిషే పరమేశ్వరుడికి ఇష్టమైనవాడు సమాజంలో గొప్పవాడు కూడా ఎవడైనా ఎప్పుడైనా ఏ పని చేయకుండా ఉండడని గీతా ప్రవచనం చెప్తుంది బద్దకస్తులు సోమరిపోతులు జాతికే విరోధులు భూమికే భారమైన వాళ్ళు అటువంటి వాళ్ళు సమాజ పురోగతి అనే వృక్షానికి చీడ పురుగులు మానసిక శ్రమ రెండు విధాలు కేవలం తన కోసం తన కుటుంబం కోసం చేసే ఆలోచన సమాజం కోసం లోక కళ్యాణం కోసం చేసే ఆలోచన మనిషికి రెండు విధాలైన మానిక మానసిక శ్రమలు ఎంతో అవసరమైన ప్రతి మనిషికి తన కుటుంబ పోషణతో పాటు సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ తోటివాడికి తోడ్పడేవాడే అసలైన శ్రామికుడు తన వృత్తిని నిర్వర్తిస్తూ సమాజం కోసము భౌతిక శ్రమ అంటే సేవా ప్రవృత్తిలో లగ్నమయ్యేవాడు నిజమైన శ్రామికుడే ఇలాంటి సేవకులే విశ్వ కళ్యాణ యుగానికి సోమయాజులనిపించుకుంటారు సాగర మథన సందర్భంలో అమృతం కోసము దేవతలు ఎంత శ్రమించారో మనము గుర్తుకు తెచ్చుకోవాలి దృఢ సంకల్పం క్రమశిక్షణ సమయపాలన కార్యదీక్ష అనేవి మనిషి మహోజ్వల భవితవ్య సౌధవానికి మూల స్తంభాలు ఇతరులకు ఏ కొద్దిపాటి సేవ చేసినా అది మనలో ఉన్న శక్తిని జాగృతం చేస్తుంది అది మన పూర్వ హృదయంలో సింహ సదృశ్యమైన బలాన్ని నింపుతుందంటారు స్వామి వివేకానందం జాతి చరిత్రలో నిలిచిపోయిన వారంతా ఏదో ఒక విధంగా తమ పరిధిలో తమ విద్యతో తమ కళతో జ్ఞానంతో సమాజానికి సేవ చేసిన వారే శ్రమ లేకుండా సాధన త్యాగశీలత లేకుండా యశోశికరాలు అందుకునే వారెవ్వరూ ప్రపంచంలో ఉండరు తమ కార్యాన్ని పరిత్యదించి పారమార్థిక చింతనతో పరులకు సేవ చేసిన మహనీయులు ప్రాత స్మరణీయులు అనుసరణీయులు వారి అడుగుజాడలే మన భావితరానికి మేడలు విద్యార్థి దశలో కష్టపడి అధ్యయనం చేయాలి ఉద్యోగ తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ శ్రమ చేయాలి గృహస్థు తన బాధ్యతలను అనురాగ వాత్సల్యాలతో హృదయపూర్వకంగా నిర్వహించాలి వయోధికుడయ్యి విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనతో పాటు భావితరాలకు తగిన సూచనలు సలహాలు అందజేస్తూ ఉండాలి సాలెపురుగు సైతము తన గూడు కట్టుకోవడానికి ఎంతో శ్రమిస్తుంది నిన్న రేపు గురించి ఆలోచించడం కాదు శ్రమించవలసింది ఈ క్షణమే తక్షణమే మొదలు పెట్టండి